వినాయక నవరాత్రుల్లో చివరి రోజు కావడంతో వినాయకుడికి ప్రత్యేక పూజ చేసి ప్రీతికరమైన నైవేద్యాలు వడ్డెర ఉపన్న సంఘం సభ్యులు సమర్పించారు. గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో ఒద్ది ఓబన్న సైన్యం సంఘం ఆధ్వర్యంలో వినాయక నవరాత్రులను పురస్కరించుకొని చివరి రోజున వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంఘం సభ్యులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని వినాయకుని కృపకటాక్షాలు మాపై ప్రజలపై ఉండాలని దీవించు గణనాథుని వేడుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయక నవరాత్రుల సందర్భంగా వడ్డెర ఓబన్న సంక్షేమ సంఘం 13వ వార్షికోత్సవం పురస్కరించుకుని ప్రతి ఏటా మా సంఘం భవనంలోనే వినాయకుని ప్రతిష్ఠించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ వరసిద్ధి వినాయకుడు కృపకటాక్షాలు ఎల్లవేలా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఒద్దిరాజు ఓబన్న సైన్యం సంఘ సభ్యులు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా లింగనపేట గ్రామంలో ఒద్దిరాజు ఓబన్న సంఘ ఆధ్వర్యంలో యువతంతా కలిసి వినాయకుడు వార్షికోత్సవం వినాయకుడు పెట్టుకోవడం జరిగింది. ఈ నవరాత్రులు కూడా వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజించడం జరిగింది. అందరూ కూడా బాగుందని వినాయకుడిని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. వార్షికోత్సవం ఒద్దిరాజు ఓబన్న సైన్యం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రులు పూర్తి చేయడం జరిగింది. ఆ వినాయకుడి ఆశీర్వాదంతో మేము ఉద్దిరాజు ఓబన్న ఆశయ సాధన కోసం మా యువజనం అంతా ఏకమై ఒక సైన్యంలాగా ఏర్పడి కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. ఇదే విధంగా దీన్ని కొనసాగిస్తూ ముందు ముందు కూడా దీన్ని ఇదే విధంగా కొనసాగించి ముందు చాలా మంచి మంచి కార్యక్రమాలు చేద్దామనే సంకల్పంతో మేమందరం ఉన్నాం. వినాయకుని ఆశీర్వాదం నెలవేళ మాకు, మా ఉద్దర సంఘం సభ్యులకు, అందరు ప్రజలందరికీ ఉండాలని, గ్రామానికి ఉండాలని, ఈ దేశ ప్రజలందరూ క్షేమంగా ఉండాలని ఈ సందర్భంగా అందరినీ ఆ వినాయకుడిని ప్రార్థిస్తున్నాం.